వారు కొద్ది మందేనా? ఆ అవునయ్యా, రక్షణ పొందు వారు కొద్ది మందే, అనేకులు ప్రవేశింప చూదురు. కానీ అది వారి వలన కాదు. ఎందుకు కాదు? ఆ ఎందుకు కాదంటే లోకం, నీ ఆలోచన, నీ కమిట్మెంట్, నీ ఆసక్తి, దేవుడితో నువ్వు ఉండేటువంటి విధానం ఎలా ఉంది? ఆరు రోజుల పాటు నీ జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఒక్కరోజు ఇంతకు ముందంటే సంఘం సహోదరులతో సంఘంతో కూడుకున్నప్పుడు ఆ ఒక్కరోజు వచ్చి ఒక గంట సేపు రెండు గంటలో నువ్వు వాక్యాన్ని విని వెళ్ళిపోతావు. మిగతా ఆరు రోజులు నువ్వు నీ జీవితాన్ని జీవిస్తున్నావు నీ లోకంలో. ఈ లోకంలో నువ్వు ఎలా రక్షింపబడతావు? మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడైతే అది కూడా లేదు. ఓ వాక్యాలు వచ్చేస్తా ఉన్నాయి, లైవ్ ప్రోగ్రామ్స్ వస్తా ఉన్నాయి, మనకు తెలిసిన ఆసత్యం వింటున్నావు, ఈ సత్యం మస్తు చాలా వాక్యాలు వింటా ఉన్నావు. విషయాన్ని నేర్చుకోవటం వేరు, విషయాన్ని ఆచరించటం వేరు. నేర్చుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. నేర్చుకున్న విషయాన్ని నువ్వు ఆచరించినప్పుడే, అంటే నువ్వు నేర్చుకునేది ఎందుకంటే, నువ్వు చూసేది ఎందుకంటే, నువ్వు వినేది ఎందుకంటే, ఆచరించడానికి. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు నేర్చుకోవడానికి ప్రయాస పడుతున్నారు, బోధించడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆచరించడానికి ఇష్టపడలేదు. ప్రియులారా, ఆచరించేటువంటి వాడే పరలోకానికి వెళతాడు, వాడే రక్షింపబడతాడు, అతడే రక్షింపబడి దేవుడి దగ్గర అతడు కూర్చుంటాడు. ప్రియులారా, ఇది సత్యం. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాక్యం బాగా తెలియగానే గర్వం వచ్చేస్తుంది. వాక్యం తెలియనటువంటి వాడు తన సొంత జ్ఞానం చేత ఇదే దేవుడు కోరుకుంటున్నాడని దాన్ని ఆచరిస్తున్నాడు. వాక్యం తెలిసిన వాడు గర్వం చేత నశిస్తున్నాడు, తెలియనటువంటి వాడు తెలియక నశిస్తున్నాడు. మరి ఇంతకీ ఎవరయ్యా రక్షణ పొందేది? మీరు ఆలోచించండి, ఎవరు రక్షణ పొందుతారు? అంతము వరకు సహించిన వాడు. అవును, నీకు నీకు కష్టాలు వస్తాయి, నీకు శ్రమలు వస్తాయి, నీకు బాధలు వస్తాయి, నీకు బలహీనతలు వస్తాయి. ఈ లోకము నిన్ను ఆకర్షిస్తా ఉంటది. వీటన్నిటికీ తట్టుకొని నువ్వు నిలబడగలగాలి, వీటన్నిటిని ఎదిరించి నువ్వు నిలబడగలగాలి, వీటన్నిటికీ అతీతంగా నువ్వు బ్రతకగలగాలి. అప్పుడు అలా మరణిస్తే నువ్వు రక్షింపబడ్డట్టు. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతమంది రక్షింపబడ్డాం? ఎంతమంది లోకంలో జీవిస్తున్నాం ఈరోజు? మీరు ఆలోచించండి జాగ్రత్తగా. అనుకుంటున్నాం మనం, అనుకోవడం వేరు, ఆచరించడం వేరు. బ్రతకాల ప్రియులారా, దేవు అలాంటి జీవితం జీవించాలి.